వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి బస్సు యాత్రల్లో సభల్లో నిరసన సెగలను మిన్నండుతున్నాయి ఆయన బస్సు యాత్ర చేస్తున్నటువంటి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ నినాదాలు చేస్తున్నటువంటి అభిమానుల వల్ల జగన్మోహన్ రెడ్డిలో అసహనం మొదలైంది అసంతృప్తి మొదలైందంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కూర్చున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి బస్సు యాత్రలో నిరసన సెగలు మిన్నంటుతూ ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నినాదాలు చేస్తూ ఉన్నారు దాంతో జగన్మోహన్ రెడ్డి కూడా అసహనానికి లోనయ్యారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం అవునండి మరి వ్యతిరేకమైన వినడానికి ఇష్టపడని నినాదాలు చేసినప్పుడు అసహనం రాక ఏమొస్తుంది చెప్పండి అందుకే చెప్తూ ఉంటాం ఏమనంటే రెగ్యులర్గా కొంచెం ప్రజలతో రండి ప్రజలతోటి సంబంధాలు మెరుగుపరుచుకోండి అప్పుడు ప్రజలలో మీకు వ్యతిరేక భావనలు కానీ నిరసనలు కానీ మీకు అర్థమవుతాయి అవి అర్థమైనవి అనుకోండి మీకు అలవాటు అవుతుంది నిరసనలన్నీ తట్టుకోవడం అలవాటు అవుతుంది అప్పుడు ఆ నిరసనల్ని తట్టుకుని ఒక సంయమనం వచ్చింది అనుకోండి అసహనానికి ఎక్కడ ఉంటుంది కప్పుడు మీరు అసలు అసహనానికి గురి కావాల్సిన అవసరమే ఉండదు అంటే ఎంతటి గొప్ప అయినా ఎంతటి గొప్ప సీఎం అయినా పిఎం అయినా పూర్తిగా ప్రజల ఆకాంక్షల ప్రకారం ప పరిపాలన చేయడం కుదరదు అందరి ఆకాంక్షల్ని నెరవేర్చడం కుదిరే పని కూడా కాదు అన్ కానీ అసలు మనము రిపీటెడ్గా జనాల్లోకి వెళ్ళాలి ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉండాలి ప్రజల్లో ఉంటే నేను చేసింది వాళ్ళకి ఎంతవరకు అందుతుంది వాళ్ళు ఆశిస్తున్న దానికి నేను ఏ మేరకు చేయగలుగుతున్నాను అనే ఒక బేరీజ్ అనేది వేసుకోవడానికి అవసరం కుదురుతుంది మరి మన సార్ దగ్గర అట్లాంటి మంచి లక్షణాలు లీవ్ లేకుండా ఇన్నాళ్ళు హాయిగా ఎక్కడ కూర్చున్నారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బాగా మంచి అద్దాల గ్లాసులు పెట్టుకున్న కారుల్లో రాళ్ళు కాదు బాంబులు వేసినా కానీ పగలని ఆ గ్లాస్ని ఏదో అంటారు కదా బుల్లెట్ ప్రూఫ్స్ బుల్లెట్ ప్రూఫ్ అద్దాల కార్లు అయినప్పటికీ కూడా పరదాలు కట్టుకుని నువ్వు అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఘటనలని ముందే ఊహించాడు అందుకే ఆయన ఎక్కడికి పోతుంటే అక్కడ పరదాలు కట్టించారు అంటే కూడా అది అది ఒక విషయం కాదని నేను అనట్లా అసలు ఏంటంటే ఐదు సంవత్సరాల తర్వాతే నాకు ఈ ప్రజలతోటి సంబంధం ఈ లోపు నాకేంటి ఈ జనాన్ని నేను చూసేదేంటి వీళ్ళు నా కార్లకు అడ్డం పడ నేను వాళ్ళకి దిగి అసలు నవ్వలేక చచ్చాను అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఒక నాయకుడు భార్య అంటది ఎలక్షన్లు అవగానే హైదరాబాద్ వస్తారు వాళ్ళు వచ్చి అబ్బా చచ్చాము నవ్వలేక నవ్వి నవ్వి బుగ్గలని బుట్టిని వాళ్ళని చూసి ఏం ఎలక్షన్లో పాడ ఎలక్షన్లో అయిపోయినాయి ఆ నవ్వే బాధ తప్పింది అన్నది అట్లాగే ఇప్పుడు ఈయన కూడా ఆ నవ్వే బాధ తప్పించుకున్నాడు తప్పించుకుందాము ఏంది ఏంది ఎలా చూసి నవ్వేది నేను హాయిగా ఇంట్లో కూర్చొని బట్టలు నొక్కుంటా కూర్చునే కాడికి నా నా నాకు ఎలగ జనంతో నాకు ఏంటి పని అని రాలా కానీ మళ్ళీ ఐదు సంవత్సరాలు వచ్చేసినాక ఈ లోపు ఐదు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చే వదులుతారా మరి నిరసనలు అయ్యే ఉంటాయి కదా ఆ ని ఆ నిరసనల్ని తట్టుకోలేకపోతున్నాడు అసహనం ఫీల్ అవుతున్నాడు అందుకే మళ్ళీ చెప్తున్నా ఏ నాయకుడైనా ప్రజల్లో ఉండాలి ఈ ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారు ఈ ప్రజలకు అబద్ధాలు చెప్పే గెలిచారు మీరు కనీసం అబద్ధాలు అని మీకు తెలిసినా కానీ ప్రయత్నమైనా చేయొచ్చు కదా చేస్తే వాళ్ళకి అమ్మ ఈయన మనలోనే ఉన్నాడు మన కోసం తపనబడ్డాడు మనకి ఏదో ఒకటి చేస్తాడు ప్రయత్నం చేస్తున్నాడు అనే ఒక ఉద్దేశమైనా కలిగి ఉండేది ఇవాళ దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే చాలా గొప్ప ఉన్నాయి రికార్డులు ఏంటి అంటే పనికి ఆహార పథకం అని మనకు పథకం ఉంది అవును పనికి ఆహార పథకం నిధులు గోల్మాలు ఏ రాష్ట్రంలో ఎక్కువ జరిగింది అని చూస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఒక వృత్తిగా ఎంచుకోవాలి అంటే కనుక వేరే వృత్తులు అందుబాటులో లేకపోవటం వల్ల అవకాశం లేకపోవటం వల్ల వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుంటున్న వాళ్ళు పర్సంటేజీ హైయెస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో నేను ఇలా చెప్పాల్సి వస్తే పాపం ఎవరైనా వైసీపీ అభిమానులు ఉంటే వాళ్ళకి గుండిపోటు వస్తుంది ఇది వాస్తవం మరి ఇలాంటి నిరసనలు జరగడం సహజం ఎలక్షన్లు అప్పుడు కాక ఇంకెప్పుడు అడుగుతారు చెప్పండి ప్రజలు నువ్వు మధ్యలో కనిపిస్తే మధ్యలో అడిగేవాళ్ళు నువ్వు మధ్యలో కనిపించలేదు ఇప్పుడు కనిపించావు కాబట్టి అడుగుతున్నారు మీరేమంటున్నారు నేను చాలా బిజీ ఉంది రాష్ట్రం అంతా తిరగాలి నాకు మళ్ళీ ఓటేయండి మళ్ళీ గెలిపించండి అప్పుడు వస్తా అని చెప్తున్నావు నువ్వు సార్ వచ్చినప్పుడు ఏం చేసావయ్యా అంటే ఏమీ లేదు అక్కడ మళ్ళీ వస్తాను మళ్ళీ చేస్తాను అని చెప్తున్నావు సరే ఇక్కడ అసలు గోదావరి జిల్లాల విషయానికి వస్తే అక్కడ జరుగుతుంది ఏంటి అంటే గోదావరి జిల్లాలో మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా యువతరంలో పవన్ కళ్యాణ్కి యువతలో అది క్యాస్ట్ ఫీలింగ్ వల్ల కావచ్చు సినిమాల ప్రభావం వల్ల కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు యువతలో అతని ప్రభావం ఉంది మీరు ఇప్పటిదాకా అనుకున్నది మాలాంటి వాళ్ళం కూడా అనుకున్నది ఏంటంటే ఈ ప్రభావం ఉన్నంత మాత్రాన ఇది ఓటింగ్ దాకా వెళ్తుందా అనే ఒక ఉద్దేశంలో ఉన్నాం ఇంతకుముందు ఎప్పుడూ లేని సీఎం పవన్ సీఎం పవన్ అనేది ఈసారి ఎలక్షన్లో మనం వింటున్నాం అది వాళ్ళు ఆశ కొద్దీ అంటున్నారా తెలిసి తెలియక అంటున్నారా అత్యాశ కొద్దీ అంటున్నారా అనేది వేరే విషయం కానీ అంటున్నారు అది కూడా ఎక్కడ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి సభలో అంటున్నారు దీనికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి తగాదా పెట్టడం కోసం ఈయనే అరేంజ్ చేశాడా మనుషుల్ని అనేది ఒక విషయం రెండో విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని ఇరిటేట్ చేయడం కోసమే వచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతోనే వచ్చి వాళ్ళు ఇలా నినాదాలు ఇస్తున్నారా అనేది ఒకటి ఏది అనేది మనం యథమిద్దంగా చెప్పలేము ఏది రెండిట్లో ఏదో ఒక కారణం ఓకే అయితే వచ్చింది ఎవరు ఆ పిల్లలు ఆదిత్య కాలేజ్ పిల్లలు వచ్చారు వచ్చి వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు వాళ్ళని అసలు వేరే నినాదం కోసం తెచ్చుంటారు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరో ఒక ఉలిపోడు ఒకడు అన్నాడు అనుకోండి ఇంకొకళ్ళు అంటారు ఇంకొకళ్ళని చూసి ఇంకో నలుగురు అంటారు కదా అలా అనేసరికి ఏం జరిగిందంటే ఇది బాగా కోపం వచ్చేసేసి అసహనం పెళ్ళి బుక్కి ఆ కాలేజీ వాళ్ళకి చెప్పి ఆ కాలేజీ వాళ్ళు యాజమాన్యం ఆ పిల్లల మీద చర్యలు తీసుకునేటట్లు చేశాడు ఐదుగురు సస్పెండ్ చేశారు సస్పెండ్ చేశారు ఇప్పుడు నువ్వు విజయవాడలో ఏం చేశా విజయవాడలోనేమో వడ్డేరు బస్తీ దగ్గరికి వెళ్ళి రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఇచ్చి వాళ్ళకి పెద్దోళ్ళకేమో రెండు వందలు అని చెప్పి పిల్లలకేమో క్వార్టర్ ఇస్తామని చెప్పి తీసుకొచ్చి బస్తీ నుంచి అయితే వచ్చారు రాయేసింది వాళ్ళు అవునా కాదా అని నేను చెప్పలేను అది చెప్పాల్సింది పోలీసులు నేను కాదు రెండు వందలు పెట్టి మనుషులైతే తెచ్చుకున్నారు కదా మీరు అసలు రెండు వందలు ఇచ్చి మనుషులను ఎందుకు తీసుకొచ్చుకున్నారు ఈ ఇప్పుడు అక్కడేమైంది ఆదిత్య కాలేజీ మనోడే కదా పిల్లల్ని ఫ్రీగా పంపిస్తాడు ఈ రెండు వందలు మూడు వందలు కూడా మిగులుతాయి అని ఒక వ్యవహారం చేయబోయారు మనల్ని అసలు ఊరికే ఇలా వాడుకుంటారా మన తడాక ఏంటో చూపిద్దామని చెప్పి వాళ్ళల్లో ఎవడో పవన్ కళ్యాణ్ అభిమాని ఉంటాడు ఆ నినాదాలు ఇచ్చాడు యాతవాత తేలింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లోకి వస్తే ఇలాగే ఉంటుంది అనేది అర్థమైంది అప్పుడు ఇతను ఏమనుకుంటాడంటే తన తెలివికి శబాష్ శబాష్ అని ఇందుకు కాదు నేను రోడ్ల మీదకి రాంది ఇంతకు ముందంతా ఇప్పుడే వచ్చింది అందుకు కదా నాకు వాళ్ళు ఎలాగ వేస్తారు ఓట్లు నేను నవరత్నాలు అంటున్నాను ఇంకోటి అంటున్నాను ఇంకోటి అంటున్నాను వేస్తారు ఓట్లు నేను అందుకే రాలా ఈ పనికి మాల వాళ్ళందరూ నేను జనాల్లోకి లేను జనాల్లోకి రావట్లేదు నేను ఇంట్లో కూర్చుని పబ్జి ఆడుకుంటున్నాను నా మేబడి ఏడుస్తున్నారు కానీ నేను రాంది ఇందుకే అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అది సంగతి